Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీపై పట్టు బిగిస్తున్న జగన్ ఈసారి మోడీతో భేటీలో అజెండా ఇదే. ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కీలకంగా మారింది. మూడేళ్లు పాలన పూర్తి చేసుకున్న సీఎం జగన్ ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతో హస్తినకు పయనమవుతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి అవసరమైన ప్రతి సందర్భంలోనూ అండగా నిలుస్తున్న వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు మరోసారి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులు ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికపై ఫోకస్ పెట్టారు. గతంలో ఎన్డీఏ ప్రతిపాదించిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులకే జగన్ మద్దతుగా నిలిచారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల్లో రాష్ట్రపతి ఎన్నికకు ప్రతిపక్షాల నుంచి అభ్యర్థిని నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రపతిని ఎన్నుకున్న ఎలక్టోరల్ ఓట్లలో కావలసిన దానికన్నా కొద్ది దూరంలో ఎన్డీఏ నిలిచింది. ఎన్డీఏతర పక్షాలకు 51% మెజారిటీ ఉంది. దీంతో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించాలంటే వైసీపీ మద్దతు కీలకమవుతుంది. వైసీపీ మద్దతు ఇస్తేనే ఎన్డీఏ సులభంగా తన అభ్యర్థిని గెలిపించుకుంటుంది. ఇదే అంశం ప్రధాన ఎజెండాగా ఈరోజు ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ ప్రధాని మోడీ మధ్య చర్చ జరగనుంది. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా తమ ప్రతిపాదనలు, మద్దతు అంశంపైన వీరిద్దరి మధ్య చర్చ జరగనుంది. మరోవైపు జులై 4న ప్రధాని మోడీ ఏపీ పర్యటనకు రానున్నారు. దీంతో అదే రోజున ప్రధాని చేతుల మీదుగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటివరకు అన్నింటా బేషరతగా మద్దతిస్తూ వస్తున్న సీఎం జగన్ కు ఇప్పుడు ఏపీలో తమ ప్రభుత్వం బలంగా మారాలంటే కేంద్రం నుంచి కొన్ని అంశాల్లో మద్దతు అవసరంగా మారింది. వీటిని ఇప్పటికే పలుమార్లు ప్రధానికి వినత రూపంలో ఇచ్చినా ఆశించిన స్పందన రాలేదు. కానీ ఈసారి మాత్రం పట్టుబట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయ్యారనే వాదన అధికార పార్టీలో బలంగా వినిపిస్తోంది. ప్రత్యేక హోదా గురించి కేంద్రం నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో సానుకూల స్పందన వచ్చే అవకాశం లేదు. పోలవరం విషయంలో సవరించిన అంచనాలు, ప్రాజెక్టు పెండింగ్ నిధులు, విశాఖ ఉక్కు అంశంతో పాటు ప్రధానంగా రెవెన్యూ లోటు, అదేవిధంగా రుణ పరిమితి పెంపుకు అనుమతి పైన ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. వీటిపైన ప్రధాని నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా ఈసారి సీఎం జగన్ వ్యవహరించబోతున్నారనేది పార్టీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఏపీలో రాజకీయ పరిస్థితులు, పొత్తుల అంశంపైన చర్చించనున్నారు. తాజాగా కోనసీమలో చోటు చేసుకున్న పరిణామాలు, పొత్తులు సమీకరణాలపైన వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక వచ్చే నెల నుంచి ప్రజల్లోనే పూర్తిగా ఉండాలని భావిస్తున్న సీఎం జగన్ ఇప్పటివరకు తాను కేంద్రానికి మద్దతుగా నిలిచానని, ఇప్పుడు కేంద్రం నుంచి ఏపీకి పాలనాపరమైన వ్యవహారాల్లో మద్దతు అవసరమని తన వాదన గట్టిగా వినిపించేందుకు సిద్దమయ్యారు. దీంతో ఈసారి ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.